అవసర బాబు పొలం నీదేనా సాగర్ ఇప్పుడు కాలు వస్తుంది మన కమాండ్ ఏరియా ఓన్లీ నావాపురం ఊరికి కాలువలే ఇక్కడ వరకు దాని వస్తాయి ఇప్పుడు మన లీలవాడ కాడ 79 వస్తుంది దాని మీద ఇప్పుడు పాలపూర్ అన్న కాడ 78 వస్తుంది అక్కడ బోర్ కడుకోతే మూడు వందల అరవై కూడా కూడా కనబడతా గవర్నమెంట్ అండర్ గ్రౌండ్ డైరెక్ట్ వెళ్ళిపోతాడు వాడికి పట్టదు ఇక్కడికి వెళ్ళి దీకొండ వరకు వెళ్ళిపోతాడు దారి కోసం మనం వచ్చిందంత ప్రైవేట్ వాళ్ళకి మన ఫార్మర్స్ నడిచే వారు కూడా తీసుకున్నారు పన్నెండు అయిన మళ్ళీ ఊరాదు కదా మళ్ళీ వేరే పని ఊరాదు కదా మరి సాగు చేసానికి ఏం చేసింది మరి భూమి మనకి ఇచ్చేం పోతుందా పట్ట ఇచ్చిన పండ్ల తోటలు పెడుతున్నా మామిడి చెట్లు పెడుతున్నా కాయలు తిని బతకచ్చు కదండి ఆ పది కాల అది ఏం చెట్టు అది దళితులు అంత దళితులు అన్నారు పేదోళ్ళ భూమి ఇస్తాను ఏదైనా పేదోడు తినకుండా దానిలో ఒక పని చేస్తాను మళ్ళీ
పంపౌజ్ కడతారా కట్టరా తెలియదు అదేమైనా అయితే అది బరాబర్ దళితులకు హక్కు ఉండాలి. మీరేదే మీరంతా మీకు తలా సంఘం ఏర్పాటు ఉంది. మీకు మామిడి చెట్ల అల్లనీటి చెట్ల చిత్తొరక చెట్ల ఏదో చెట్టు పెట్టి ఏదో ఇచ్చిందో మీకు బతుకు చూపెట్టి పని చేద్దాం. ఓకే ఎందుకంటే మన ఇందిరా రాజ్యంలో ఇయ్యలేదా? ఎందుకంటే కాంగ్రెస్ కాలంలో ఇండ్లు ఎట్లా కట్టించిండు అట్లా భూములు పట్టాలు ఇయ్యలేదా? నువ్వు సంసారం చేసినావు, నీ కొడుకు సంసారం చేసిండు, ఆ నీ పుట్టిన నీ మనవాడు కూడా సంసారం చేస్తుండు. ఎవరిని కొత్త ఇల్లు వచ్చిన లేదు నిజమాబద్దం అన్నది. సంసారాలు పెరుగుతున్నాయి తప్ప ఇండ్ల జాగలు పెరుగుతలేవు, ఇండ్లు పెరుగుతలేవు. ఈ భూమి వెనుక పట్ట అయితే అయిపోతుండే కదా, పట్టుకెళ్ళి ఇది కయ్యం పెట్టినట్టు అలా చీది ఖాళీ జాగ ఉంది, సర్కార్ భూమి ఉన్నది, ఇడ పెట్టాలని అడుగుతుండు. అప్పుడే పట్టలేదు చెప్తుండే కదా, ఏది లేదు బిడ్డ చెప్పంటున్నా కదా. అది కానాడు ఖచ్చితంగా మీకే ఇవ్వాలి ఈ బోర్ కానీ ఆ ముందు 61 కానీ చెప్తాను. ఈ రెండు బోర్ ఏది అవుతుందో మీకే ఇవ్వాలి ఖచ్చితంగా. మీరు రాను అయిపోయినా ఇది ఈ లొల్లుడిచినాక రా. ఎందుకు మనబుకు రాజ్యం అని నాటు బతికిస్తుంది తెలంగాణ ఎవరిని బతికిస్తుంది? కుండోళ్ళు బతికిస్తుంది. ఇప్పుడు గరీబులు బతికిస్తుందా? ఇప్పుడు ఒక్క విషయం తల్లి ఏమనంటే బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ అంటారు. ఇక్కడ ఇంతమంది ఆడు ఇవ్వాలి ఒక్క మెడల పుస్తక బంగారు కొలుస్తున్నా తాళ్ళు కట్టుకున్నారు తప్ప నిజమాబద్దావా? పుస్తక దాడు కూడా బంగారుది లేదు. పుస్తక దాడు కూడా ఆడ ఏమనంటే బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ. ఎవరి బంగారు తెలంగాణ? ఉన్నోనికి నాటోనికి మనిషి నామాపుల్ గ్రామ రైతు సోదరులకు, మా పాత్రికేయ మిత్రులకు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఈరోజు 3 TMC కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా ఈ ప్రాంతానికి సంబంధించిన SRSP ఆయకట్టు కింద ఉన్న రైతాంగం యొక్క భూములు పంప్ హౌస్ కింద ప్రభుత్వం అంతా కూడా ఆ 3 పంటలు వచ్చే రైతాంగానికి సంబంధించిన భూముల్లో పంప్ హౌస్ యొక్క ప్రభుత్వం పరిశీలన చేసింది. అదేవిధంగా ప్రభుత్వ వర్గంగా లిఫ్ట్కి సంబంధించిన అనేక ఆ రైతుల యొక్క భూముల లోపల కార్యక్రమాలు చేపట్టే భాగం లోపల మరి ఇక్కడున్నటువంటి రైతాంగం అంతా కూడా ఆందోళనమైన పరిస్థితిలో ఉన్నది. మరి మేము మా ముత్తాతలు తాతలు తండ్రులు సంపాదించినటువంటి భూములు దాని మీద ఆధారపడి మా కుటుంబాలు ఉన్నాయి. 3 పంటలు SRSP మీద ఆధారపడి మేము అందరం కూడా పంటలు పండిస్తున్నాము.
ప్రత్యామ్నాయంగా వేరే స్థలాలు ఉన్నాయన్నటువంటి ఆలోచన పరంగా కానీ ఇంకా వేరే వేరే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఇక్కడ అయితే ఆ పంపాలకు సంబంధించినటువంటి భూమి లోపల ఎవరికి రైతులకు ఇబ్బంది కాకుండా స్థలాలు అనే విషయం లోపల పెద్దలు జీవన్ రెడ్డి గారు మన ప్రాంత నాయకులు మాజీ మంత్రివర్యులు శాసనమండలి సభ్యులు పెద్దలు జీవన్ గారు స్వయంగా మన గ్రామానికి రావడం జరిగింది. రైతులకు సంబంధించిన వాళ్ళు మొదటి నుంచి ఈ విషయం లోపల అధికారులను కలిసిన వాళ్ళు కానీ ప్రజాప్రతినిధులు కలిసిన వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే ఒకరిద్దరు అక్కడనే ఉండి విషయం సార్కి అర్థమైతే సార్ మా రైతు సోదరులందరూ కోరేది ఏంటంటే మనం ఏ రైతుకి ఇబ్బంది కాకుండా అందరం ఐక్యమత్యంతో ఉండి పెద్దల ఒక సూచన ప్రకారం ఏ విధంగా ఈ విషయం లోపల మనం సమస్య పరిష్కారం లోపల రైతులకు ఇబ్బంది కాకుండా మన ప్రభుత్వం తలపెట్టినటువంటి ఆ పంప్ హౌస్ లోపల ఎక్కడ పరిశీలన చేయాలి ఎక్కడ పెట్టాలన్న విషయం లోపల అందరం ఐక్యమత్యంతో ఉంటే అవుతుంది కానీ వాళ్ళకు ఇబ్బంది అవుతుంది నాకు ఇబ్బంది అవుతుంది అని అనుకోకుండా అందరం ఐక్యమత్యంతో ఊరు గ్రామ ప్రజలు ఉండాలని కోరుకుంటూ ఉమ్మడి రాష్ట్రంలో ఏది ఉందో ప్రాణహిత నదీ జలాలను తుమ్మడి అట్టి వద్ద నుండి మళ్లింపు చేసి శ్రీపాద ఎల్లంపల్లి సాగర్ నుండి ఎగువ ప్రాంతం చేవెళ్ళ వరకు తరలించే విధంగా పదహారు లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం హైదరాబాద్ నగరానికి సాగునీటి సరఫరా, రాష్ట్రంలో పారిశ్రామిక అవసరాలకు, అట్లాగే ఎన్ రూట్లో ఉండేటువంటి గ్రామాలకు సాగునీటికి సంబంధించి ఇదంతా మన కేవలం 38,000 కోట్లతో కార్యక్రమం అమలు చేయబడే విధంగా ప్రాజెక్ట్ డిజైన్స్ రూపొందించుకొని ఈపీసీ విధానంతో టెండర్ ప్రక్రియ చేపట్టింది. ఈపీసీ విధానం అంటే ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్, ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్. ఇందులో ఎవరికైతే కాంట్రాక్ట్ ఒప్పందం కుదుర్చుకోవడం జరుగుతుందో ఆ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి స్థాయి లోపల చేపట్టబడి నీటిని అందింపచేయటం వాళ్ళ బాధ్యత. మళ్ళీ ప్రభుత్వం మీద ఏ విధమైనటువంటి ఒక అదనపు ఆర్థిక భారం లేకుండా అంటే కేవలం 38,000 కోట్లతో మనకు దాదాపు 240 టీఎంసీ నీరు మనం అందింపచేసే విధంగా ఒప్పందాన్ని కుదుర్చుకున్నాం. సార్ 2007-8 రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉండగా అండ్ పార్ట్లీ శ్రీపాద ఎల్లంపల్లి వరకు కెనాల్ ఎక్స్కవేషనే కానీ శ్రీపాద ఎల్లంపల్లి సాగర్ పూర్తి చేసుకున్నాం, మేడారం పనులు చేపట్టినాం అండ్ టన్నెల్ వర్క్స్ కూడా ఆల్మోస్ట్ 40-50% టన్నెల్ వర్క్స్ కూడా అయింది అప్పటి. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి వీళ్ళు తుమ్మడి హట్టి ఏ వాటర్ డ్రాయింగ్ పాయింట్ ఉన్నదో అక్కడ మనకు ఆశించిన మేరకు నీటి లభ్యత లేదు. దిగువ మేడిగడ్డకు వచ్చినట్టయితే మనకు నీటి లభ్యత ఎక్కువ ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచనను తెరపైకి పట్టుకొచ్చి రీడిజైనింగ్ అనేటువంటి ఒక నెపంతో వీళ్ళు ఈ మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా మూడు అదనపు లిఫ్ట్లు ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ మనకు తుమ్మడి ఎట్టి వద్ద ఒక లిఫ్ట్తో వచ్చేది శ్రీపాదెల్లంపల్లి వరకు, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా, సుందిల్లా టు ఎల్లంపల్లి మళ్ళీ. ఇది కేవలం 2 లక్షల ఎకరాలు అదనపు నీటి సౌకర్యం కలిగించే విధంగా అక్కడ 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందింపచేసేటువంటి ఒక కార్యక్రమం అయితే ఇక్కడ 18 లక్షలు అని చెప్పాలి. కేవలం 2 లక్షల ఎకరాలు అదనపు సాగు,
మళ్ళీ సేమ్ అదే హైదరాబాద్ నీటికి త్రాగునీటి సరఫరా పారిశ్రామిక అవసరాలు ఎండ్రు డ్రింకింగ్ వాటర్ అంతా సేమ్ ఓన్లీ 2 లక్షలు మాత్రం అదనపు సౌకర్యం చెప్పని చెప్పి ప్రాజెక్ట్ సైట్ ను తుమ్మడి హట్టి నుండి ఆ దిన మనము వాస్తవంగా 152 మీటర్ ఎత్తుతో నిర్మాణం చేయమంటారు మహారాష్ట్ర వాళ్ళు దేవర్ ఇన్సిస్టింగ్ ఫర్ 148 వాళ్ళు 1800 ఎకరాల ముప్పు గురవుతుంది కేవలం 1800 ఎకరాల ముప్పు గురవుతుందని చెప్పని దాని సైట్ లెవెల్ ఏదైతుందో 152 మొదలు 148 మీటర్కు వాళ్ళు ఇన్సిస్ట్ చేస్తున్న ఒప్పందం రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతుందో అటో ఇటో చేసి 150కి ఒప్పందం చేసే పరిస్థితి ఉండే ఇంతట్లకు ఆయనే అకాల మరణం పాలు కావటం రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం తీవ్రతరం కావటం సరే పనుల పురోగతి ఉన్న ఆ డ్యామ్ సైట్ అగ్రిమెంట్ ఏదైతుందో నిర్ధారణకు రాలేకపోయింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మనం ఏ 152 మీటర్ ఎత్తుతో నిర్మాణం చేయాలని తలంచినమో వాళ్ళు ఏ 148 మీటర్లు అని చెప్పిన వాళ్ళు ఇన్సిస్ట్ చేసిండ్రో అల్టిమేట్ గా మనం ఏం చేసినాం ఇప్పుడు ఆ 148 మీటర్లకే సంతకం పెట్టచ్చు దయచేసి గమనించాలి ఇక్కడ మన 152 అన్నం వాళ్ళు 148 అన్నం మధ్యస్థు కనీసం 150 కూడా సంతకం పెట్టాలి మన ఊళ్ళలో పంచాయతీ పోతే అటు కాకుండా ఇటు కాకుండా ఏం చేస్తామే తలాయిని తొప్పించేటట్టు ఏదైతే ఉందో వాను 10% దించేటట్టు వీను 10% చేసేటట్టు చేస్తాం కదా 148 వాళ్ళు ఏదైతే అన్నారో ఆడికే సంతకం పెట్టచ్చింది మన 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 దొరగా పోనీ పెడితే పెట్టాడు ఆ 148 మీటర్ల తుమ్మడి ఎట్టిన ఒక బ్యారేజీ నిర్మాణం చేసేటట్టు ఒప్పందం కుదిర్చిండు మేడిగడ్డ వద్ద 100 మీటర్లకు ఒక బ్యారేజీ నిర్మాణం చేసేటట్టు ఒప్పందం కుదిర్చిండు రెండు బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదిర్చింది ఈ 148 మీటర్ల లెవెల్లో బ్యారేజీ నిర్మాణం చేసినా కానీ మనకు తవ్విన కాలువను అవసరం మేరకు ఏదైతే ఉందో ఆ వాటర్ డ్రా చేయడానికి తీసుకొచ్చి జైపూర్ వాగులు వేస్తే పైస ఖర్చు లేకుండా ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఖర్చు లేకుండా కేవలం ఒక 1000-2000 కోట్లతో ఏదైతే ఉందో ఈ 1000-2000 కోట్లు దేనికి తుమ్మడి ఎట్టి వద్ద బ్యారేజీ నిర్మాణం చేయడానికి తుమ్మడి ఎట్టి వద్ద బ్యారేజీ నిర్మాణం చేస్తే అసలు ప్రాణహిత నదినే మనం మల్లింపు చేసి మన తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళి తీసుకొచ్చుకుంటాం ఇప్పుడు ఏమవుతుంది ఇటు తెలంగాణ అటు ఏదైతుందో ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర మధ్యలో వాడుతుంది ఇటు తెలంగాణ రాష్ట్రం అటు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర మధ్యలో వాడుతుంది ఈ తుమ్మడి ఎట్టి వద్ద 148 మీటర్ లెవెల్లో కేసీఆర్ గారు ఒప్పందం కుదుర్చున్న దానికి అనుగుణంగా బ్యాజ్ నిర్మాణం చేసినా కానీ అసలు ఆ నది ప్రవాహాన్ని మనం తవ్విన ఈ వరద కాలువలు ఎవరు ఉంటుంది కానీ దీనికంటే ఒక 4 గంటల వెడల్పుతో ఉంది మన ఇక్కడ వరద కాలువ ఉంది కదా దీనికంటే 4 గంటల వెడల్పుతో తవ్విన కాలువ దానిలో పడేస్తే అసలు ఆ ప్రాణిత నది ఇటు మరలి జైపూర్ వాగుతూ వచ్చి మళ్ళీ ఇక్కడ ఎల్లంపల్లి కింద సుందీలలో పడుతుంది ఒక లిఫ్ట్ దొరమని ఇప్పుడు ఏం చేసిండు దొరగారు ఆ ప్రాణహిత తుమ్మడి అట్టు అట్లే పెట్టేసిందా ఒప్పందం కుదిర్చిన ప్రాజెక్ట్ దాన్ని అట్లే పెట్టేసింది అలా ఉమ్మడి రాష్ట్రం తవ్విన కాలువ అట్లే ఉన్నది అదేం కాంగ్రెస్ కూడా ఆయన ఇంటికెళ్ళి పెట్టలేదు ఆ తవ్విన కాలువ ఏదైతే ఉందో కాంగ్రెస్ కూడా ఆయన ఇంటికెళ్ళి పెట్టలేదు ఇలా కట్టే ప్రాజెక్టు ఈ ఇంటికెళ్ళి పెడతలేడు ఏదైనా ప్రజల సొమ్ము ఏదైనా ప్రజల సొమ్ము దాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలో ఆలోచన చేయాలి దాన్ని నిరర్థకం చేసి ఏదైతే ఉందో ఇవాళ మేడిగడ్డ వద్ద నిర్మాణం చేసి 2 TMC నీటిని ఎత్తిపోసే విధంగా డిజైన్ రూపొందించి ఏమని తుమ్మడి ఎట్టి వద్ద మనకు ఆశించిన మేరకు నీటి లభ్యత లేదు ఇక్కడితో నీళ్ళు ఎక్కువ వస్తాయని చెప్పని చేసింది ఇదైతే జగమెరిగిన సత్యం ఆయన ముఖ్యమంత్రి గారు చెప్తున్నది కదా ఇదైతే అంటే ఈ లెక్క ప్రకారంగా ఆయన చెప్పిన లెక్క ప్రకారంగా మన పీక్ ఫ్లడ్ సీజన్ ఒక 5-6 మాసాలు ఉంటుంది మీకు జూలైకి వెళ్ళి డిసెంబర్ దాకా లెక్క పెట్టుకోండి జూలైకి వెళ్ళి డిసెంబర్ దాకా పీక్ ఫ్లడ్ సీజన్ 2 TMC అంటే రోజుకు 26,000 క్యూసెక్ 2 TMC అంటే రోజుకు 26,000 క్యూసెక్ అంటే మన కాకతీయ కెనాల్కు 3 అంతలు ఎక్కువ లెక్క మన కాకతీయ కెనాల్ ప్రవాహం ఉంది కదండి వల్ల అది 9-10 వేలు విడుదల చేస్తుంది 9-10 వేలు అంటే ఇంటూ 3 వేస్తే 30 9 అంటే 9×27 ఇది 26,000 క్యూసెక్ ఏదైతుందో మన 2 TMC వస్తుంది
అంటే మనకు ఆరు మాసాలు ఏదైతుందో రెండు టీఎంసీ నీటిని మనకు ఎత్తి పోసుకునేటువంటి యొక్క సామర్థ్యాన్ని మనం తయారు చేసి పెట్టాం ఆరు మాసాలనే జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఆరు మాసాలు రోజుకు రెండు టీఎంసీ అంటే నెలకు ఎంత వస్తాయి 60 టీఎంసీ 60 ఇంటూ ఆరు మాసాలు 360 టీఎంసీ నీటిని ఎత్తి పోసుకునేటువంటి సామర్థ్యాన్ని మనం ఆల్రెడీ రూపొందించుకున్నాం ఆరు మాసాల్లో మూడు మాసాలు డ్రై సీజన్ మూడు మాసాలు డ్రై సీజన్ మార్చి ఏప్రిల్ మే జూన్ నాలుగు మాసాలు డ్రై సీజన్ అనుకోవాలి ఇంకో రెండు మాసాలు వస్తే ఒక టీఎంసీ వస్తుంది అదొక 60 టీఎంసీ వస్తుంది రెండు మాసాలు రోజుకు ఒక టీఎంసీ ఎత్తి పోసుకున్నా నెలకు 30 అంటే కూడా అవి 60 టీఎంసీ వస్తాయి ఆర్ఆర్లో 360 ప్లస్ 40 అంటే 400 టీఎంసీ నీటిని ఇలా మనం ఎత్తి పోసుకునేటువంటి ఒక సామర్థ్యాన్ని రూపొందించుకున్నాం మరి 400 టీఎంసీ నీటిని వినియోగించుకునేటువంటి ఒక మనకు దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకున్నామా 400 టీఎంసీ అంటే 18 లక్షల ఎకరాలకు 180 టీఎంసీ కావాలి ప్రతి 10,000కు ఒక టీఎంసీ 18 లక్షల ఎకరాలకు 180 టీఎంసీ 180 ప్లస్ డ్రింకింగ్ వాటర్ ఒక 30 టీఎంసీ హైదరాబాద్ 180 30 210 210 లో పారిశ్రామిక అవసరాలకు ఒక 30 టీఎంసీ 240 ఎన్ రూట్ డ్రింకింగ్ వాటర్ ఒక 10 టీఎంసీ 250 టీఎంసీ అంటే ఇది అంత కొడితే కూడా ఇది ఎత్తుందో 400 టీఎంసీ ఎత్తి పోసుకునేటువంటి ఒక సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేసుకున్నా మీకు నెట్ అవసరం ఏంపడేది 250 స్టెబిలైజ్ చేస్తా అని చెప్పాలి నేను నిజాం సాగర్కు నీళ్ళు ఇస్తా ఇంకెక్కడికి పోయితే చెప్తున్నా కానీ అవన్నో 50 పెట్టుకోండి ఎంత పెట్టుకున్న 400 లోపలికే కదా ఎంత పెట్టుకున్నా మరి మూడో టీఎంసీ ఎందుకు ఇవ్వాలా నీ పూర్తి చేసుకున్న రెండు టీఎంసీ నీటిని వినియోగించుకునేటువంటి యొక్క డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ను నిల్వ సామర్థ్యం చెరువులోనే నువ్వు ఏర్పాటు చేసుకోలేదు ఇలా మూడో టీఎంసీ తెరపైకి ఎందుకు పట్టుకొచ్చారు ఈ మూడో టీఎంసీతోని మనకు నిజంగానే ఏమైనా లాభం ఉన్నదా సరే రాష్ట్రానికి లాభం దొరుకుతుంది అని చెప్పారంటే మా రైతు నష్టపోయినా పర్లేదు రాష్ట్రానికి లాభం దొరుకుతుందని చెప్పారు దీని పర్యవసానం చెప్తున్నా నేను కేవలం ఈ మూడో టీఎంసీ ఎత్తిపోయటానికి ఏ అనుమతి లేకుండా మనం ఏదైతే నిర్మాణాన్ని తలపెట్టినామో లేకుండా నిర్మాణాలు తలపెట్టినామో దాని సాకుగా చేసుకొని ఇలా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మన కృష్ణా నదీ జలాలను ఏదైతే ఉందో మొత్తం ఇవాళ ఏ తుమ్మడేటి దగ్గర డైవర్షన్ చేస్తే ఎట్టుంటో చెప్పిందో వాడు మొత్తం కృష్ణా నదినే తరలించేస్తున్నాడు ఇప్పుడు వాడు తలపెట్టినటువంటి ఒక రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సంగమేశ్వర్ దగ్గర కడుతున్నాడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పోతిరెడ్డిపాడు డిజైన్ ఏదైతే ఎక్స్పాన్షన్ చేస్తున్నాడో దాని పర్యవసానం కనీసం ఒక 400 టీఎంసీ నీటిని వాడు తరలించుకునే పరిస్థితి వస్తుంది నువ్విడ చేసేది 10 పైసల దొంగతనం అయితే వాడక 90 పైసల దొంగతనం చేస్తుంది నువ్వు ఇక్కడ 10 పైసలు నేను చేస్తున్నా అని చెప్పి అనుకుంటే వాడు 90 పైసలు చేస్తున్నాడు ఇవాళ దీని పర్యవసానం రాబోయే కాలం లోపల ఇటు మహబూబ్ నగర్ కానీ రంగారెడ్డి జిల్లా కానీ నల్గొండ కానీ మొత్తం దక్షిణ తెలంగాణ ప్రాంతం చెప్పంటు నేను మొత్తం దక్షిణ తెలంగాణ ప్రాంతం ఏదైతే ఉందో వట్టిపోయే పరిస్థితి ఏర్పడబోతుంది ఇవాళ మనం తెలంగాణ తెచ్చుకున్నది మనం చేపట్టిన ఉద్యమం ఏదైతే ఉందో మన హక్కులను పరిరక్షించుకోవడం మన హక్కులను బలిపెట్టడానికి కాదు వీళ్ళ కేసీఆర్ గారు ఏదైతే ఉందో ఆయన స్వార్థ రాజకీయాలతో
ఆయన కమిషన్ల కక్కుర్తితో అంటున్నా. ఐఎమ్ లెవలింగ్ చార్జ్. ఆయన కమిషన్ల కక్కుర్తితో అని చెప్పంటున్నా నేను. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర హక్కులను శాశ్వతంగా బలిపెడుతుండని చెప్పంటున్నా. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏదైతున్నదో కేంద్ర జలవనరుల శాఖ మంత్రులు ఆయన ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి అటు మన ముఖ్యమంత్రి ఉత్తరాలు రాసింది. మీరు ఏ మూడో టీఎంసీ ఏ అనుమతులు లేకుండా తలపెట్టడం జరుగుతున్నదో ఇది చట్ట విరుద్ధము. దాన్ని తక్షణం నిలిపివేయండి అని చెప్పి లెటర్ రాసి దిస్ లెటర్ వాజ్ రిటర్న్ ఆన్ థింగ్ షెకావత్ 11th December 2020 చంద్రశేఖర్ గారి పుత్రం రాసి ఇలా గోదావరి మీద మీరు ఏ మూడో టీఎంసీ నీటిని ఎత్తిపోయాలని చెప్పని కార్యక్రమాన్ని చేపడుతున్నారో దానికి హైడ్రాలిక్ క్లియరెన్స్ प्राजेक्ट को संबंधी ये विधम अमु गोदावरी रिवर् मेनेजेंट बोर्ड अमाले गोदावरी रिवर् मेनेजेंट बोर्ड अमुट सेंट्रल वाटर कमीशन अमुट इंटर निर्माण से पड़ा चट विरुद्धम दिन तक निपनी 11th December 2020 की गजेंद्र सिंग शेखावते मन राष्ट्र मुख्यमंत्री चंद्रशेखर गुजरा ఈ ఉత్తరాన్ని నేను పట్టించుకుంటలేను. పట్టించుకోక ఏదైతుందో ఇక్కడ మనటువంటి వాళ్ళ కడుపులు కొడుతున్నాడు. సరే మనం ఏమైతే మా దైతమే అక్కడ ఏమైతుంది ఈ సాగు చేసుకొని ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏదైతున్నదో వాడు అక్కడ ఏదైతుందో సిమిలర్ లెటర్ వాజ్ రిటన్ టు జగన్మోహన్ రెడ్డి సిమిలర్ లెటర్ వాజ్ రిటన్ టు జగన్మోహన్ రెడ్డి నువ్వు కూడా కృష్ణా నదిపై అనుమతి లేకుండా ఏ ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తున్నావో అవన్నీ తక్షణమే ఆపేయు. రాస్ ఏం చేస్తుండు ఇటు వీడు వట్టించుకుంటలేడు అటు వాడు వట్టించుకుంటాడు. ఈడ మనకి ఏమైతుంది మనకు అవసరం లేని ఒక టీఎంసీ నీటిని తరలిస్తా అని చెప్పని అక్కడ ఏం చేస్తుండు మన సావునీటి హక్కులు కృష్ణా నది జలాలపై హక్కులు ఏదైతుందో శాశ్వతంగా బలిపెడుతుందని చెప్పండి. వీడు కాలేశ్వరంలో పని చేసేటోడు గదే కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డి అక్కడ పని చేసేటోడు వాడే మెగా కృష్ణారెడ్డి ఈడ పని చేసేటోడు గదే మెగా కృష్ణారెడ్డి ఆడ పని చేసేటోడు గదే మెగా కృష్ణారెడ్డి వీని కమిషన్ ఇచ్చేటోడు వీడే మెగా కృష్ణారెడ్డి వాని కమిషన్ ఇచ్చేటోడు వాడే మెగా కృష్ణారెడ్డి అనే ఈ ప్రాజెక్టుల నిర్మాణం చెప్తున్నా నేను కేవలం కమిషన్ల కక్కుర్తితో विव गल लिफ्टो मेड़गड ना यंपल वरकू टेडर लेकिन मन दिन ग्राम पंचायती लेवल लक्ष रूपये पेयरंटे सर अटो इटो मैं कायद मीदे टेडर विवाले कायद मीदे टेडर विवाले रिंग अना एटना ఇది 4000 కోట్ల అధికారికంగా ఓ నామినేషన్ ఇచ్చింది చెప్పొని చెప్పు నిజమాబద్ధం నేను ఆరోపిస్తున్నా. ఇదే మెగా కృష్ణారెడ్డికి ఏదైతుందో థర్డ్ టీఎంసీ వాటర్ లిఫ్ట్ కు సంబంధించి ఇదే థర్డ్ టీఎంసీ వాటర్ లిఫ్ట్ కు సంబంధించి మేడిగడ్డ నుండి ఎల్లంపల్లి వరకు ఏదైతుందో మూడు లిఫ్ట్లు ఇట్లా విలువయగలిగే పనులు నామినేషన్ మీద ఇచ్చింది అని చెప్పండి. मन दिन पन आर नीड़ी सर्वे कांट्राक्टर निजमाबद्धमे आर करोना टाइम टेंडर एस्टिमेशन इंका वोड़ी मोतम वेलगटूर कटाले लिफ्ट एड पंप हाउस कटाले एड वरदगा मोतम तैयार लिफ्ट डिजाइन अभी కేసీఆర్ సబ్మిట్ చేస్తే కేసీఆర్ ఏదైతుందో దాని ఆమోద ముద్ర కుదితే ఇలా ఇది ఒక 12000 కోట్లు ఇది ఒక 12000 కోట్లు నువ్వు నిజంగానే అవసరం ఉంటే నా భూమి ఏనా పర్వాలేదే
ఇక్కడేమైంది పాపం రైతులే ఎస్ఆర్ఎస్పి కింద ఇవాళ సాగునీటి లభ్యత నీటి సౌకర్యం పొందుతున్న ఆయకట్ట ఈ 200 ఎకరాలు ఎంత ఏదైతుందో పాపం వాళ్ళై ఎస్ఆర్ఎస్పి కింద సాగునీటి లభ్యత పొందుతున్నారు వాస్తవంగా 2013 భూసేకరణ చట్టానికి అనుగుణంగా మార్కెట్ విలువకు 3 రెట్లు ఇవ్వాలి ఏ నిర్వాసితుడు ఒక ప్రాజెక్ట్ నిర్మాణానికి ఎవరైతే ఆస్తులు కోల్పోతారో దాంతో సౌకర్యం పొందేవాడి కంటే ఈ ఆస్తులు కోల్పోయినోడి మెరుగైన జీవన విధానం కల్పించాలి ఇలా ఉదాహరణకి ఇక్కడ ఒక 20 లక్షల ఎకరం ఉంది అనుకోండి అందాజు చెప్తున్నా 20 లక్షలు అంటే 20 × 3 60 లక్షలు దానికి ఇవ్వాలని చేస్తే నీ 7.5 లక్షలు ఇస్తాను మెహర్బాన్ చేసినట్టు నువ్వు సంతకం పెడతావా పెట్టవా అంటే నేనేమంటా రాత్రిపూట చెవని అడిగిపో ఇలా భూముల ధరలు ఏమున్నాయి అనేది ఏదైతుందో రాత్రిపూట వచ్చి నువ్వు ఎవరైనా అడిగిపోవా చెప్పంట భూమి ధర ఎంత ఉందో తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఉన్నదో వీళ్ళు కొట్లాడలేదా తెలంగాణ రాష్ట్రం కొరకు సకల జనం సమ్మె రోడ్ల మీద వంట వార్పు చేసుకొని తెలంగాణ పోరాటం చేసిన కాదా వీళ్ళందరూ వాళ్ళ నోర్లు కొట్టి నీ కమిషన్ల కోసం ఏదైతున్నదో ఇదంతా ఎందుకు నీ కమిషన్ల కొరకు నేనేమంటున్నా ముందు ఆ 2 టీఎంసీని వినియోగించు ముందు ఆ 2 టీఎంసీని వినియోగించు ఆ 2 టీఎంసీని వినియోగించిన తర్వాత నీ నిజాయిని ఇంకా అదనంగా అవసరం పడితే నువ్వు ఇంకా 15 ముఖ్యమంత్రి ఉంటావు కదా అంత తొందర ఎందుకు నీకు ఇంకా 15 ముఖ్యమంత్రి ఉంటావు కదా నీకు అంత తొందర ఎందుకు అంటున్నా నేను ఆ 2 టీఎంసీ నీటిని వినియోగించి ముందుగా నీ నిజంగా లిఫ్ట్ చేస్తున్న నీరు గిన సరిపోకుంటే అప్పుడు 3 టీఎంసీ కోసం ప్రయత్నం చేద్దాం వీడు ఏ 4000 కోట్లు అయితే మీడిగడ్డకెళ్ళి ఎల్లంపల్లి వరకు ఏదైతుందో నామినేషన్ పనులు ఇచ్చిండో అక్కడ నేనన్న తుమ్మడి ఎట్టుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నామో ఆ డ్యామ్ కట్టినట్టయితే డ్యామ్ కట్టినట్టయితే కేవలం ఒక 2000 కోట్లతోని ఎల్లంపల్లికి అత్తున్నాయి 2000 కోట్లతో నిర్వహణ భారం ఉండకపో నీకు అగ్రిమెంట్ అయినాక ఒప్పందం అయినాక నువ్వు ఎందుకు నిర్మాణం చేస్తలేవు తెచ్చుకుంటాడా కిందికెళ్ళి తెచ్చుకుంటాడే అంటే ఏంది నిజంగానే అక్కడ తుమ్మడి ఏటపోత బ్యారేజ్ నిర్మాణం చేయబడ్డట్టయితే అసలు ఇక్కడ నీళ్ళు ఉండేపో మేడిగడ్డ ఇక్కడి కంటే అన్ సీజన్ లో మేడిగడ్డ నీళ్ళు ఎక్కువ ఉంటాయి సారీ తుమ్మడి ఏట నీళ్ళు ఎక్కువ ఉంటాయి అన్న ఇవాళ కూడా పోయి చూద్దామే నీ మేడిగడ్డ కంటే ఏదో తుమ్మడి ఏట నీళ్ళు ఎక్కువ ఉంటాయి మధ్యలో కలిసే లేదుగా కేవలం ఫ్లడ్ సీజన్ లో మాత్రమే నీళ్లు వాగులు వంకలు అటవి ప్రాంతానికి వెళ్ళి వచ్చి కలుస్తాయి అంచిదం లేదు కలిసే అవకాశం లేదు వాగు మీదకి వార్త కిందికి వస్తుంది అక్కడ మీద ఉన్నంత నీరు ఇక్కడ పార్గం లేకుంటే ప్రవాహం లేకుంటే ఇక్కడ బాగా ఎండిపోతుంది వాళ్ళు ఇప్పటికైనా చెప్పంటున్నారు ఇది చట్ట వ్యతిరేక చర్య ఇలా 3 టీఎంసీ నిర్మాణ పనులు కొనసాగించడము ఇది చట్ట వ్యతిరేక చెయ్య నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో ప్రభుత్వంకి వెళ్ళి అనుమతి లేకుండా ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టడం ఇది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వు ఇది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉత్తర్వు ఇచ్చింది మీ ప్రభుత్వంకి వెళ్ళి ఏదైతుందో రిక్వైర్డ్ పర్మిషన్స్ లేకుండా నువ్వు నిర్మాణం చేపట్టబడద్దు అని ఇది ఇది కేంద్ర మంత్రి రాసింది నీకు అనుమతి లేవో ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టబడద్దు నువ్వు ఎందుకు చేస్తున్నావు మరిగా అంటే ఇది రైతుల ఉసురు పోసుకుంటానికి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడానికి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడానికి శాశ్వతంగా దక్షిణ తెలంగాణ ప్రాంతం ఎడారి కాబోతుందని చెప్పి హెచ్చరిస్తున్నాను ఇక్కడ కేసీఆర్ చేసేటువంటి కమిషన్ల భాగోతంతో ఈయన ఏ జగన్మోహన్ రెడ్డి కుమ్ముక్కై
తెలియని జగన్మోహన్ రెడ్డితో కుదుర్చుకున్న చీకటి ఒప్పందంలో భాగంగా ఈ దక్షిణ తెలంగాణ రాష్ట్రం దక్షిణ తెలంగాణ ప్రాంతం రాబోయే కాలంలో ఎడారిగా మారబోతుందని చెప్పంటున్నా ఇది కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి చీకటి ఒప్పందం అని చెప్పంటున్నా ఇది కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి చీకటి ఒప్పందం అని చెప్పంటున్నా ఇవాల అపోజ్ కట్టాలని చెప్పారంటే జగన్ ప్రభుత్వ భూములు అందుబాటులో ఉంటే వాటి స్టడీ చేయండి మరి జేసీ గారు కూడా ఏదైతే ఉందో ఆయన చెప్పి సర్వే నంబర్ 360 కూడా ప్రభుత్వ భూమి ఉందని చెప్పారు सर्वे नंबर मूड प्रभुत्व भूमि जेसीआर दिन एग्जामिन पालबोर परशी अवर नष्ट लेकिन अवर नष्ट परशी पेगड़पल्ली चरवे एट मेडर चरवे पंपल कयकट रईत के सौकर्या कल वाली मेडर चरव पंपी कदा किंद इरीगेशन कंटिव परशील कावाल पंपज कावेद पन्े मसाल नीलूटा दिन पंप अड़े नीलूटा किंद आयक कंटिव दाखिल एग्जापल मेडर चरव मन दूर मेडर चरव अभी बेसीग फस्ट डिमेंडे असल अवसर लेकिन अवसर लेने प्राजेक्ट इधर केसीआर कमीशन भागवत चपेट प्राजेक्ट इतम धर्मपुर निजर्गा बलिदीन इतम धर्मपुर निजर्गा बलिदीन मन मित्रुड़ ईश्वर गारु आयन आलोचनेंटो तेलियदु आयन मुख्यमंत्री गारिकी अंटे दी निर्माण गुरिंची चर्चिंचे परिस्थिति उंदो लेदो नाकु तेलियदु बाबू कानी वास्तवंगा आयन प्रधान बाध्यत एमुंडाले आयन नियोजकवर्ग संक्षेम प्रधानंगा उंडाले आयनकि एमुंडाले धर्मपुरि शासनसभ नियोजकवर्गं आयन प्रधानंगा उंडाले नी वेलकटूर मोदी नी इक्कड़ दाका वरदकाल कल दाका मत धर्मपुर नी निर्माण तपन सीद एकरा इरवे लक्षल अरवे लक्षल परिहार बात नीमीदे रईत का नी भूमि इतावा लक्षल को नी भूमि एडु लक्षल एकरास्तवा एडु लक्षल एकरमंटे इरवे लक्षल थ्री टाइम्स थ्री टाइम्स मार्केट विलुव अंटे सब रिजिस्टर्ड वैल्यूएशन कादु प्रभुत्व सोम्मु इंत दोसि पेडुतुन्नवे इंत दोसुकुंटुन्नवे मरि बाबा ई रैतुलु एं पापं चेसिने मरि न्यायं रावाल परिहारं रावाल रावद्दा निजा इरवे लक्षल के एकरम इच्छे अरवे रावा प्रकार आज मंजी मर्याद माला गिदीरा परस्थि इरवे तो कड़प निंपे अद्कुटे इवा रेट रेल एकर पद लक्ष इंत व्यतमे इंको इरवे को अंतर का इरवे को प्रजा उसर पोसक रैत उ प्रत्यामनाय परशील मुझे प्रत्यामनाय परशील रे आपशन इतना प्रभुत्व भूमि अदाट प्रभुत्व भूमि पंपा की अवकाश परशील सैकंड आपशन पेगड़पल्ली चेरू कयक रैत పరివాహాన్ని పరిరక్షిస్తూ కింద ఉన్న సాగు ఆయకట్టు పరివాహాన్ని పరిరక్షిస్తూ ఏ విధంగా మేడరం చెరు కింద ఉన్నటువంటి ఒక సాగు రైతుల చెక్ జామ్ దగ్గర నిలుస్తున్నారు మేడరం చెరు కింద ఉన్న కాతుం యాతుం ఉండాల
మేడ జరుగుకింద శంఖ్యాం దాకా నిలబోతే చెరుతుం ప్రత్యేకమైన పరిశీలించు బేసిక్ ఇది కమిషన్ల ప్రాజెక్టు మూడోటి అది ఇప్పటికైనా సీఎం గారు ఏదెత్తుందో మరి కొద్ది దినం దగ్గర పడ్డది నువ్వు ఎన్ని రోజులు ఉందా అనుకుంటున్నావు అది ఎవరికి ఎరక కానీ ఓ రెండున్నర ఏళ్ళు గడిచిపోయింది ఉంటే ఇంకో రెండేళ్ళు ఉంటావు కావచ్చు నువ్వు ఉంటావు నీ కొడుకుంటాడో ఎవడుంటాడో తెలియదు పుట్టి ఒడిపుకుంటాడో కానీ అది కూడా రాత్రి నిద్రపడతలేదు ఆయనకు ఎవడిపుకుంటాడో అని చెప్పాలి ఊకుంటాడు పంపాలి పోతే నిన్న మొట్ట నోట పడి పెట్టాడు చేయబోపిస్తున్నారు ఎవరన్నా చక్కర తక్కువ